వైఎస్ఆర్సీపీలో చేరి గుంటూరు జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అంబటి రాయుడు పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కాశీపేట గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులతో అంబటి రాయుడు ముచ్చటించారు. అనంతరం శాలివాహన సంఘ సభ్యులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ను పరిశీలించారు. పిల్లలతో ముచ్చటించారు. రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నప్పుడు రైతులు వారు పడుతున్న ప్రధాన సమస్యలు అంబటి రాయుడు దృష్టికి తీసుకువచ్చారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు సమస్యలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు సమస్యలు రైతులు అంబటి దృష్టికి తెచ్చారు. దుగ్గిరాల గ్రామంలో ఉన్న సీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల నీటి కాలుష్యం అవుతుందని, దానివల్ల గ్రామంలో నీటి ఎద్దడి ఇబ్బందికరంగా ఉందని అంబటి రాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీసీఎల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులందరికీ అండగా ఉంటానని అంబటి రాయుడు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న రోడ్లు బాగోలేవని గ్రామస్తులు అంబటి రాయుడి దృష్టికి తీసుకెళ్లారు. కొలకలూరు గ్రామంలో ఉన్న 8 ఎకరాలు వారి గతంలో గ్రామంలోనే వేలం వచ్చిన నిధులు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేసేవారని, ఇప్పుడు గుంటూరులో వేలం వేసి నిధులను గుంటూరు వాళ్ళకే ఇస్తున్నారని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి వల్ల గ్రామానికి రావాల్సిన ఆదాయం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాలివాహన సంఘ సభ్యులతో సమావేశమైన వారు కుండలు తయారు చేతితో చేస్తున్నారని, ఎలక్ట్రికల్ పరికరాలు ప్రభుత్వం అందించేలా చూడాలని కోరారు. కుండల తయారీకి అవసరమైన మట్టి అందుబాటులో ఉండడం లేదని అంబటి దృష్టికి తీసుకువచ్చారు. అయితే రైతులు అనేక సమస్యలను ఏకరువు పెట్టినప్పటికీ మీడియాతో మాట్లాడినప్పుడు అంబటి రాయుడు ప్రభుత్వ పరంగా తమకు మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెప్తున్నారని, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని, రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెప్తున్నారని చెప్పారు. రైతులు తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారని, ప్రభుత్వ స్కూల్ చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోందన్నారు. సీఎం జగన్ను ఆటల గురించి కలిశాను తప్ప రాజకీయాల గురించి కలవలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలని మా తాత నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. మొత్తంగా చెప్పాలంటే ప్రజలంతా చీకు చింత లేకుండా ఉన్నారని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. అసలు ప్రజలు ఆయనకు చెప్పుకున్న సమస్యలకు రాయుడు మీడియాతో చెప్పిన అంశాలకు అసలు పొంతనే లేదు. రాయుడు నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఐపాక్ టూర్లు కాకుండా సొంతగా గ్రామాల్లో పర్యటించి మాట్లాడితే క్లారిటీ వస్తుందని, లేకపోతే క్రికెట్ కెరీర్లో ఐసీఎల్లోకి వెళ్ళినట్లుగా అవుతుందన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.